నమస్తే అన్న. గట్టి మాట్లాడు. ఏం పేరు నీ పేరు? ఆనంద్. ఆనంద్ ఏం చేస్తుంటా అన్న? ఆటో. ఆటో డ్రైవర్. ఎక్కడ నడుపుతున్నా? రూటు జచ్చాల టు కోడిగల్. కోడిగల్ ఎట్లా ఎంత వస్తుంది ఇన్కమ్ రోజు? మంచిగా నడుస్తుంది ఆటో ఇప్పటికైతే బాగానే ఉందన్న. ఎంత ఉందన్న కిరాయి జచ్చాల టు కోడిగల్? 20 రూపీస్. రోజు ఖర్చులు ఉండగా 500 మిగులుతుందా? మిగులుతుంది. ఎట్లున్నాయన్నా మరి డీజిల్ ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు? డీజిల్ వచ్చేసి లీటర్కి 100 రూపాయలు అన్న. ఒక లీటర్ వస్తే ఒక అప్ అండ్ డౌన్ అవుతుంది, ఒక వన్ డ్రాప్ అంటే ఒక డ్రాప్ అవుతుంది అంతే. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతుంది ఏమన్నా? ఇంతవరకు అయితే అలాంటివి ఏం లేవన్నా. అంటే వేరే ఇప్పుడు ఏపీలో కానీ మరి జగన్ ఇస్తున్నాడు అంటే ఆటో డ్రైవర్లకి ఆర్థిక సాయం ఇస్తున్నాడు, మరి తెలంగాణ ప్రభుత్వంలో ఏమన్నా ఇస్తున్నారా మీకు? మాకు ఇంతవరకు అయితే ఎవరు ఏమి ఇయ్యారన్నా, మా ఓన్గా మేము తెచ్చుకున్నాం అంతే, మాకు ఇచ్చారు అన్న. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి గత 10 ఏళ్ళు గడుస్తుంది. 10 ఏళ్ళలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందా? మరి ఏ విధంగా ఉంది పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది? ఇంకా మాకు తెలిసిందంటే ఇదే అన్న, ఏంది మాకేం చేయలేరు, ఏం చేయనందుకే మేము చెప్పేస్తున్నాం అంతే. ఇప్పుడు మరి ఎంత చదువుకున్నావు అన్న నువ్వు? నేను 10th అన్న. 10th చదివి ఇంకా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో నడుపుతున్నావు? అవునన్నా. ఎంతమంది మీరు? నేను కొన్ని. ఏమన్నా పొలం ఉందా? ఏం పంట వేస్తుంటారు? వ్యవసాయం ఏం చేస్తుంటారా? పత్తి. పత్తి ఎన్ని ఎకరాలు పొలం? 120 కుంటలు. ఎట్లా మరి మంచిగా వండుతుందా పంట? ఇప్పటికైతే బాగానే ఉందా. మొన్న వేసినాము. వేసారా? ఇత్తులు మొలిచినాయి. ఎట్లా ఫర్టిలైజర్ ధరలు ఎట్లా ఇచ్చారు మరి? రేట్ ఎట్లున్నాయి? అదే 1100 ఉందన్నా. అంటే పెరుగుతున్నాయా తగ్గినాయా? ఇంకా పెరుగుతుండొచ్చు. 1160 రూపాయలు ఉంది ఒక సంచికి వచ్చేసి, ఒక బ్యాగ్ వచ్చేసి 1160 రూపాయలు. పిండి సంచుల ధరలు ఎట్లున్నాయి మరి? అవి 1170, 1100 ఒకదానికి బట్టి ఒకటి ఉంటాను. ఇంకా అంటే మాల్ బట్టి రేట్ ఉంటుంది అట్లా. మరి రైతులకు ఏమన్నా మేలు జరుగుతుందా ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ళ? మరి రైతులను ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుందా ఏమన్నా ధరలు తగ్గించి సబ్సిడీలు ఇచ్చి? ధరలు సరే అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఒకటే వస్తాను మాది, సబ్సిడీలో మాత్రం తగ్గేసేదేం లేదు అన్న. ఇప్పుడు రైతు బంధు అనేది 5,000 వేస్తున్నాడు కదా కేసీఆర్ సార్ ఎకరానికి, మరి 5,000 వేయడం వల్ల మళ్ళీ ఖర్చులు బయట పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా? 5,000 వేసి ఇవి వేస్తుండే అక్కడ పెంచుతున్నా. ఇప్పటికైతే ఇవి అయితే మేలాను, కొద్ది వరకు మాకు మంచిగా ఏమైనా అనిపిస్తుంది. మరి ఇప్పుడు పంట పండించిన పత్తి కానీ ఇప్పుడు మొక్కలు కానీ ఏదైనా ఒక పంట పండిస్తారు రైతు, పెట్టుబడి పెడతాడు, మరి అపోజ్ ఇచ్చి పెట్టుబడి పెట్టుకుంటారు మీరు. మరి మీరు పండించిన పంట మరి అమ్మడానికి పోతే మరి మీకు ఎంత రేటు పోతుంది? మద్దతు ధర ఏమైనా కల్పిస్తుందా ప్రభుత్వం? ఇంతకుముందుకైతే పత్తి ధరలు ఏం లేకున్నా లాస్ట్ ఇయర్ సార్. ఎంత పోయింది క్వింటాల్కి అప్పుడు పత్తి? 8,000 లాస్ట్ అంతే. అది టాప్ రేట్ అంటే ఇంకా అదే హై లెవెల్. అంటే 8,000 మధ్య ధరనేనా మీకు? మరి అది మధ్యమే, అది అంటే మధ్య ధరనే, అంటే తక్కువనే అన్నట్లు. మేము చేసిన దానికంటే తక్కువనే. మీరు చేసిన దానికైతే తక్కువనే కొంటున్నాడు, మాకే పైన పడ్డట్లు. బయట మేమే తెచ్చుకొని మళ్ళీ అప్పుడు కట్టుకోవాలి. అదేది పత్తి ప్యాకెట్లు అవి ఉంటాయా, దాంట్లో మేమే మళ్ళీ రిటర్న్ పంపాలి అట్లా అన్న. మరి ఇప్పుడు ఖర్చులు చూస్తే మరి ఇప్పుడు కిరాణా సామాన్ ఖర్చులు కానీ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? అవి ఇంకా ఎక్కువనే ఉన్నాయి అన్న, ఇంకా అన్నిట్లకు ఒకలాగానే ఉన్నాయి. దళిత బంధు అనేది 10 లక్షల స్కీమ్ అనేది మీ కొడిగల్ గ్రామంలో వచ్చిందా? రాలేనంతవరకు రాలేదు అది. మరి ఇప్పుడు దళిత బంధు అనేది 10 లక్షలు ఇస్తున్నారనా, మరి అరువులందరికీ ఇస్తారా గ్రామంలో? రాజారు ఎవరికన్నా ఒకరికి ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి అట్లా ఇస్తే? మిగతా వాళ్ళ గురించి అలా మనకు తెలియజేయనా, మనకు వచ్చిన దానికి మనం చెప్తాం, లేని దాని గురించి మనం చెప్పాలి. ఇప్పుడు దళిత బంధు కంటే ముందు ఎస్సీ కార్పొరేషన్ అని ఉండేది, మరి ఆ కార్పొరేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరికన్నా అర్హులందరికీ. అంటే ఇప్పుడు వీడు ఎలిజిబుల్ దానికి నువ్వు అని అంటే నీ డాక్యుమెంట్స్ అని కరెక్ట్ ఉంటే నువ్వు ఈ బిజినెస్ పెట్టుకుంటా అంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్ వస్తుండే. మేము పెట్టుకున్నా ఇప్పుడు ఆటోకి నేను ఇట్లా పెట్టుకున్నా అంటే దానికోసం ట్రై చేస్తున్నా. దళిత బంధుల ఇప్పుడు ఆ కార్పొరేషన్ లోన్ ఉంటుంది కదా, ఆ కార్పొరేషన్ లోన్ గురించి నేను ఒక నా ఆటో పాతది దాని గురించి. కార్పొరేషన్ లోన్ అయిపోయింది అన్న దళిత బంధు వల్ల ఇప్పుడు, అందుకనే అన్న ఇప్పుడు చేస్తేనేమో ఒకవేళ వస్తేనేమో మంచిగా అనుకుంటా. అంటే కార్పొరేషన్ బెటర్ ఉండేనా దళిత బంధు బెటర్ అన్న? కార్పొరేషన్ బంధు, ఎందుకంటే అందరికి అర్హులందరికీ ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి వస్తుంది. దళిత బంధు అనేది కొంతమందికే సెలెక్టెడ్ పీపుల్స్కే వస్తుంది. ఇప్పుడు కార్పొరేషన్ లోన్ ఇట్లా ట్రాక్టర్లు వచ్చినాయి, అట్లా ఇట్లా ట్రాక్టర్లు ఆటోలు వేరే వాళ్ళకి వచ్చినాయి. అట్లా మేము ఇట్లా ఏమంటే నేను ఇట్లా అప్లై చేసిన ఆటో కోసం, చేసినందుకు ఒకవేళ వస్తేనేమో బాగుంటుంది. మరి ఇప్పుడు 6 మంత్స్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేశారు. మరి ఇప్పుడు మూడోసారి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకే అవకాశం ఇవ్వాలా, లేకపోతే 2 సార్లు ఇచ్చినాం కొత్త పార్టీకి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారో చూస్తామని ఆలోచిస్తారా? ఇప్పటికైతే ఇది టీఆర్ఎస్ఏ బెస్ట్, మాకైతే టీఆర్ఎస్ఏ బెస్ట్.